హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పటికీ అంటే మేబీ చాలా డేస్ అయింది. ప్రీవియస్ బ్లాగ్ చూసారు కదా, ఫస్ట్ పెట్ బ్లాగ్, ఇంకా అదే లాస్ట్. సో ఆఫ్టర్ దట్ ఇంక ఇప్పుడు మరీ అంటే ఇది జస్ట్ నేను ఏమంటే నెక్స్ట్ ఒక రైడ్ ప్లాన్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్ నాకు టూ రైడ్స్ ఉన్నాయి టోటల్గా. ఒకటి వచ్చేసి తిరుమలకు రైడ్ ఉందన్నమాట, అంటే బైక్ రైడ్ కాదు, అదే మన ట్రైన్ రైడ్ వెళ్ళేసి అక్కడ నుంచి మనం ఒక బైక్ స్పెషల్ బైక్ తీసుకొని వెళ్తాము. సో అదొకటి. ఆఫ్టర్ దట్ ఇంకోటి వచ్చేసి దాండేలి అనుకున్నాం, బట్ దాండేలి ట్రిప్ మేబీ సమ్ పర్సనల్ ఇష్యూస్ వల్ల చేంజ్ అవ్వచ్చు. ఐ థింక్ సో మేబీ డిఫరెన్సెస్ అవ్వచ్చు అనమాట, అంటే రైడ్ ఏమన్నా పోస్ట్పోన్ అవ్వచ్చు నెక్స్ట్ మంత్కి, లేకపోతే ఈ నెక్స్ట్ వీకెండ్లోనే వెళ్ళొచ్చు, అలా ఉంటుంది సిచ్యువేషన్. దెన్ ఇప్పుడైతే ఆ రైడ్స్ కోసం అంటే హెల్మెట్ పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ టైం, అంటే ఇంతకుముందు టూ వీడియోస్ పెట్టాను అనమాట, ఒకటి హార్స్ లీల్స్ది, ఇంకొక వీడియో ఒకటి పెట్టాను అనమాట. ఆ రెండు ఏమైందంటే జస్ట్ మనం అంటే వాయిస్ ఓవర్ ఇచ్చింది అనమాట అది. సో ఇప్పుడు వచ్చేసి నేను యాక్చువల్గా ఇంతకుముందు ఏమనిందంటే మనది ఆ జాక్ ఉంటుందిగా 3.5mm జాక్, ఆ 3.5mm జాక్ వచ్చే సరిగ్గా కూర్చునేది కాదనమాట. సో దాంతో అది నేను ఎప్పుడు చూసుకోక సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. ఇంక ఇప్పుడైతే ప్రజెంట్ అదంతా రిపేర్ చేయించానమాట, హోల్ చేసి అంతా. సో అది కనెక్ట్ చేసి ఒకసారి మనం బైక్లో పోతూ పోతూ వాయిస్ ఎలా వస్తుంది ఏమి అంతా ఒకసారి క్లియర్గా చూద్దాం. మనం డైరెక్ట్ బైక్ మీద వెళ్ళి కలుద్దాం. గాయస్, ఇప్పుడు మనం ఇంకా అంటే జస్ట్ అలా కాఫీకి స్టార్ట్ అయ్యామన్నమాట. నేను, సూర్య, కిరణ్ ముగ్గురం వెళ్తున్నాం. యాక్చువల్గా ఒక రూట్ మ్యాప్ డిస్కషన్ అనుకోండి మీ రోజు, బట్ అది అవుతుందా అవదా తెలియదు దాండేలి ట్రిప్కి. బట్ తిరుమల ట్రిప్ అయితే 100% రెడీ అనమాట, పక్కా వెళ్ళడమే తిరుమల ట్రిప్కి. అయితే సండే నైట్ ట్రైన్లో బయలుదేరుతున్నాము, ఐ మీన్ అంటే నేను ఫ్యామిలీతో వెళ్తున్నాను అనమాట, అరౌండ్ 25 మెంబర్స్ని. సో వెళ్ళేసి అట్లే అక్కడ బైక్ తీసుకొని, అంటే నేను ఒకరినే అనమాట, బైక్ తీసుకొని అట్లా మన సబ్స్క్రైబర్స్కి చూపించడానికి అలా ఫీల్ బాగుంటుంది కదా బైక్లో, ఐ మీన్ బైక్లో కొండ ఎక్కడం అనేసి వెళ్తున్నాం అనమాట తిరుమలకి. రైల్వే క్రాసింగ్ అనుకోవచ్చు, ఎనీథింగ్. ఇప్పుడే ఫ్రెండ్ సూర్య కూడా మీట్ అయ్యాడు, ఇంకా కిరణ్ ఒక్కటి రావాలి. సో ఇంక ఇక్కడ నుంచి రాప్తాడ్ వెళ్దాం అనుకున్నాం. రాప్తాడ్లో చిన్న ఇరానీ చాయ్ పెట్టారనమాట. సో అక్కడ వెళ్ళి కూర్చొని ఏమన్నా మామూలు రైట్స్ డిస్కషన్స్ అక్కడ చేస్తూ ఉంటాం, ఆర్ ఎల్స్ ఇంకా కుంభకోణం అని ఉంది అక్కడ చేస్తూ ఉంటాం. సో ఇంక ఇప్పుడు వెళ్ళేసి ఇది నంది ఉపహార్ అనమాట, ఈ సైడ్ ఉన్నది. సో ఈ నంది ఉపహార్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. సో డైలీ ఈవినింగ్ ఎవ్రీ టైమ్ రెగ్యులర్గా వచ్చే ప్లేస్ అనమాట. ఇంకా ఇప్పుడు కూడా వచ్చాము, మళ్ళా రైట్ ఏమంటారు డిస్కషన్ అయితే జరుగుతుంది అనుకుంటున్నా. డిస్కషన్ జరిగింది అంటే ఇట్స్ 50-50 ఛాన్సెస్, మేబీ దిస్ కమింగ్ 19th రైడ్ అనమాట అనుకున్నది సండే. సో ఎలా ఉంటుందో, ఈ కమింగ్ సండే అయితే తిరుపతి, తిరుమల, దట్స్ ఇట్, ఓన్లీ టూ ప్లేసెస్. నెక్స్ట్ సండేకి అయితే మనకు దాండేలి అనుకున్నాము. ఆల్రెడీ ఫ్రెండ్స్ అంతా స్టార్ట్ అయిపోయారు, నేను ఒక్కటే, అంటే నేను ఇంకా సూర్య, కిరణ్ ఒక్కటి, బాబ్జాన్ పెండింగ్లో ఉన్నాం వెళ్ళడానికి. బైక్ రైడ్ అనుకుంటున్నాము, చూద్దాం. జస్ట్ ఒక 3 కిలోమీటర్స్లో ఉంటుంది అనమాట, 3-4 కిలోమీటర్స్లో రాప్తాడ్ ఉంది. ఈ రాప్తాడ్లో మనకు మెయిన్ సర్కిల్లోనే, మెయిన్ హైవేలోనే రైట్ సైడ్లో ఉంది ఇరానీ చాయ్ హైవే అది. మన
మనకు మెయిన్ రాప్తాడ్ సర్కిల్ అనమాట. ఇక్కడ మనం ఈ రూట్ లెఫ్ట్ తీసుకున్నామంటే డైరెక్ట్ రాప్తాడ్లోకి వెళ్ళిపోవడమే. ఇంకా దెన్ ఇక్కడ రైట్ తీసుకొని ఐ మీన్ ముందరికి వెళ్తే యూటర్న్ చేసుకున్న వెంటనే యూటర్న్ కూడా లేదనమాట, అట్లే షార్ప్ రైట్, రైట్లోనే ఇరాని చాయ్ కనపడుతుంది. కొంచెం బిజీ ఏరియా, అక్కడ రైట్ సైడ్ కనపడుతుంది అది ఇరాని చాయ్. ఫుల్ ఉన్నట్టున్నారు ఐ థింక్ సో ఈరోజు. ఇప్పుడే మనం రిటర్న్ స్టార్ట్ అయిపోయాము, ఐ మీన్ అంటే చిన్న కేఫ్లో ఒక చిల్లౌట్ అయిపోయేసి ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్దాం అనుకున్నాం. ఐ హోప్ ఈ వ్లాగ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. బట్ మోస్ట్లీ కవర్ చేయడానికి చాలా, అంటే అన్ని వెళ్ళేటప్పుడు జస్ట్ ఫస్ట్ టైం వ్లాగ్, వాయిస్ ఎలా ఉందేమో చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మర్చిపోకండి ఫ్యూచర్ అప్డేట్స్ కోసం. నెక్స్ట్ రైడ్వి మంచి మంచి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయాలనుకుంటున్నా. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అవుతుంది.